ఓటమి తర్వాత వైసీపీలో ఉండేదెవరు పోయేదెవరు అనే పరీక్ష 13-14వ తేదీ తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతూ ఉంది. వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత చాలామంది నేతలు జగన్మోహన్ రెడ్డిని కనీసం పలకరించేందుకు రాలేదట. ఇదంతా బీజేపీ వైపు జనసేన వైపు చూస్తున్నారు అనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. కొన్ని రోజులు వైసీపీ దూరంగా ఉండి ఒక 3 నెలలు మీడియాలో ఎక్కడా కనిపించకుండా పార్టీ కండవ మార్చాలని చూస్తూ ఉన్నారు. కీలక నేతలు ఉన్నారు, వాళ్ళంతా ఉంటారా పోతారా అని తేల్చేందుకు 13-14 తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ కూటములు జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమికి ఎవడు వస్తాడో వాడే వైసీపీలో ఉండేవాడు. ఎవడైతే పార్టీ వీడాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారిని ఇక తొలగించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది వైసీపీలో. గతంలో మొదటి నుంచే ఉంది, వీడు పోయేటట్టున్నారంటే వీళ్ళే ముందే పంపించేస్తారు. అందువల్ల 13-14 తేదీల్లో వైసీపీ అధినేత వైసీపీ నాయకులకి కార్యకర్తలకి కీలక సందేశం ఇవ్వబోతున్నట. గ్రామాల్లో కనుక మనం టీడీపీతో పోరాడకపోతే, అంటే గొడవలు పెట్టుకోకపోతే, భవిష్యత్తులో మనల్ని టీడీపీ వాళ్ళకి అధికారంలోకి రానియరు. జనసేన టీడీపీ కలిసిపోయాయి, 2 పార్టీలు ఒకే పార్టీలాగా పనిచేస్తున్నాయి, వీరికి బీజేపీ కూడా సహకారం అందిస్తూ ఉంది. కేవలం మనం ఈ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనే ఓడిపోయాము. ప్రజల గుండెల్లో మనం ఉన్నాము. ఎంత ట్యాంపరింగ్ చేసినా కూడా మనకు 40% ఓట్లు వచ్చాయి అంటే 10% ట్యాంపరింగ్ చేశారని అర్థం అంటూ వైసీపీ అధినేత ఇప్పటికే ఏడుపులు మొదలుపెట్టాడు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే కట్ చేసి పంపించేశారు. ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ కూడా పనిచేయట్లేదు. సోషల్ మీడియాకి 600 కోట్ల బకాయిలు ఉన్నాయట. వారు కూడా వెతుకుతూ ఉన్నారు కానీ దొరకడం లేదు. పాస్పోర్ట్ సీజ్ చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డిది, భార్గవరెడ్డిది. ఎందుకంటే ఈ పాటికి జంప్ అయిపోయారా జంప్ అయిపోతారా అనేది తెలియాల్సి ఉంది. విశారెడ్డి రంగంలో దిగాడు, రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కాకముందే అంటూ 1:30కి ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉన్నాడు. ఎప్పుడో రాత్రి కష్టపడి జీవీడీ రాసిన స్క్రిప్ట్ని 10 గంటలకు ప్రెస్ మీట్ పెడదాం అనుకొని 1:30కి వాయిదా వేసుకొని ఉన్న స్క్రిప్ట్ను చదవలేక నానా పాటలు పడి విశాఖ ఉక్కు కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని పరిస్థితుల్లో పడిపోయిన విశారెడ్డి, తెలుగుదేశం పార్టీ గూండాలు చెలరేగిపోతా ఉన్నారు, రెచ్చిపోతా ఉన్నారు, రాష్ట్రంలో అసలు రాజ్యాంగం ఉందా, దీనికి బీజేపీ కూడా బాధ్యత వహించాలి అంటూ విలేకరు రాసిన పడికట్టు పదాలని గట్టిగానే చదివాడు. రాబోయే రోజుల్లో A1కి A2 తోడు, వీళ్ళకి సుబ్బారెడ్డి అండ. రాబోయే 13-14 తేదీల్లో వైసీపీలో ఉండేదెవరు పోయేదెవరు అనే దాని మీద 15వ తేదీ వీడియో చేస్తున్నా. వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు పోతారో కామెంట్ చేయండి.